Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నువ్వు గెలిచింది ఏంటి అంటే నువ్వు రెండు చోట్ల ఓడిపోయావు శాసనసభ్యుడిగా పోటీ చేసి ఇదొక దేశంలోనే ఒక పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయినటువంటి అరుదైనటువంటి రికార్డు నీ సొంతమైంది ఇప్పుడు ఒక జెడ్పీడీసీన రెండు జెడ్పీడీసీలో గెలిచారంట ఒక 160 మంది 170 మంది ఎంపీడీసీలు గెలిచారంట 10,000 మంది ఎంపీడీసీలు ఉంటే 160 170 మంది ఎంపీడీసీలు గెలిచారంట ఇది ఆయన బలం అంట దీన్ని ఏదేదో ఊహించేసుకొని జగన్ మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని చేస్తాను జగన్ మోహన్ రెడ్డి గారికి 15 సీట్లు వచ్చేటట్టు చేస్తాను నేను ఇప్పటిదాకా రాజకీయాలు చేయలేదు చంద్రబాబు నాయుడు బూటులు నాకాను మోడీ గారి బూటులు నాకాను కమ్యూనిస్ట్ సంక నాకాను మాయావతి పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అలయన్స్ ఇమ్మని ఎస్సీస్ ఓట్లను చీల్చి జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి అప్పుడే ప్రయత్నించి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను ఇప్పటిదాకా రాజకీయాలు చేయకుండా మరి చెత్త కబుర్లు చెప్పుకుంటా బజార్లన్నీ తిరుగుతా సొల్లు కబుర్లు చెప్తా తిరిగాను ఈ రోజు నుంచి రాజకీయాలు చేయాలనుకుంటున్నానని చెప్పేటువంటి దైనీయమైనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సింహం లాంటాడు 2014లోనూ సింగల్ గానే పోటీ చేశాడు 19లోనూ సింగల్ గానే పోటీ చేశాడు పార్టీ పెట్టినప్పుడు కూడా సింగల్ గానే పోటీ చేశాడు ఏ పార్టీల మీద ఏ వ్యక్తుల మీద ఆధారపడకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని నమ్మి ఆ పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్మి జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీని నడిపేటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు సింగల్ గానే వస్తాడు 2024 ఎన్నికల్లో కూడా నువ్వు నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు నువ్వు ఇప్పుడు అంటగాగేటువంటి భారతీయ జనతా పార్టీ అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకో వెళ్ళి నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఏళ్ళు పట్టుకున్నా బతిమాలుకో లేకపోతే అంత ముందు నువ్వు వదిలేసినటువంటి సిపిఐ సిపిఎం ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కలుపుకో నువ్వురా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ లైఫ్ టైం నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతాను నువ్వు 2024 ఎన్నికల్లో నువ్వు కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేనటువంటి చోట దద్దమ్మ నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నీకును జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందా నువ్వు నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉండదు అంత తేడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసేటటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ నీకు లేదు పవన్ కళ్యాణ్ ఏం భయం చూపిస్తాడు సినిమా చూపిస్తాడు ఫ్లాప్ సినిమా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మాకు భయంకరంగా ఒక జానీదీయం కూడా తీసి మాకు చూపిస్తాడా లేకపోతే ఈయన గంటన్నర సుత్తి కొడితే స్పీచ్ చేస్తే మేము ఎడ్డా కూర్చోవడం కదా మా ముఖ్యమంత్రి గారు ఎడ్డా కూర్చోవడం కదా మాకు పని పాట ఉంది కదా మరి మాకు ఎడ్డా భయం కల్పిస్తాడు ఈయన సొల్లు కబుర్లు మేము వినాం లేకపోతే ఈయన ఫ్లాప్స్ మటర్ ఫ్లాప్ జానీలు బోనీలు ఇటువంటి పనికి మాలిన సినిమాలు మేము చూడడం మాకు ఎడ్డా భయం కల్పిస్తాడు పవన్ కళ్యాణ్.